యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అధికాండము 45వ అధ్యాయం. అధికాండము 45వ అధ్యాయం మొదటి వచనంలో ఇక యోసేపు తనను తాను ఈ మాత్రం అదుపుకోలేకపోతా వచ్చాడు. తన దాసులందరినీ ఆయన వెళ్ళిపోమని పంపించి వేస్తా వచ్చాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన సహోదరులకి తనను తాను పరిచయం చేసుకుంటా వచ్చాడు. 3వ వచనంలో నేను యోసేప్ని అన్న తండ్రి ఇంకా బ్రతికే ఉన్నారా అని చెప్పి తను పలకడం చూడొచ్చు. ఆ తర్వాత ఆయన బహుగా తన సహోదరులతో ఏడ్చాడు, వారికి ఈవులు ఇచ్చాడు, వారితో చాలా చాలా అద్భుతమైన విధానంలో ఆయన వివరిస్తూ వచ్చాడు. వాస్తవంగా ఇంత యోసేపు ఇంత విపరీతంగా ప్రతిస్పందించడానికి లేక భావోద్రేకాల్లో ఇంత కదిలించబడ్డానికి గల కారణం ఏంటి అని మనం చూస్తూ వచ్చినట్లయితే, యోసేపు 5వ వచనంలో చెబుతా ఉంటున్నమాట, దేవుడు మీకంటే ముందుగా నన్ను అనేకుల ప్రాణరక్షణ కొరకే ఇక్కడ పంపిస్తూ వచ్చాడు. కనుక యోసేపు యొక్క భావజాలానికి గల ప్రాముఖ్యమైన బలమైన కారణం ఏంటి అని అంటే తనకి దేవుని మీద ఉంచిన విశ్వాసం. దేవుడు చేసిన కార్యాలను బట్టి యోసేపు గుండె పగిలి ఆయనలో ఆనందముతో ఆయనతో ఆయనలో ఉంటున్న ఆ శ్రేష్టమైన అనుభూతితో ఆయన ప్రభువుని నిజముగా కొనియాడుతూ ఉంటున్నాడు. కనుక యోసేపు ప్రభుని అన్నిటి వెనకాల కారణంగా చేయగలుగుతూ వచ్చాడు. కనుక యోసేపు ఇంత చక్కగా ప్రతిస్పందిస్తూ ఉంటున్నాడు. నిజంగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా చెబుతా వచ్చారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. అన్నిట్లో దేవుణ్ణి చూచారు. కనిపిస్తున్న తన సహోదరులు, కనిపిస్తున్న తన నాన్న, కనిపిస్తున్న పోతీఫర్ భార్య, ఈ పరిస్థితులు అన్నీ బయట కనిపిస్తున్నప్పటికీ దాని వెనకాల పనిచేస్తున్న దేవుణ్ణి చూడగలుగుతా వచ్చాడు. ఆయన ఈ దేవుడు చేసిన కార్యాలపై ఎంత విశ్వాసం ఉంచాడు, అది తనలో ఎంతో ఆనందాన్ని పుట్టిస్తూ వచ్చింది. ప్రభు నమ్మకస్తుడు. ఆ ప్రభు యొక్క ఒక్కొక్క గుణగణాన్ని ఈ వ్యక్తి తన జీవితంలో చక్కగా అనుభవించగలుగుతూ వచ్చాడు. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని రుచి చూశాడు. ప్రభు తనకి ఇచ్చిన కలల్ని ఎంత చక్కగా అక్షరానుసారంగా నెరవేర్చాడనే విషయాన్ని చూశాడు. అంతేకాదు, ప్రభు పరిశుద్ధుడు కనుక ఈయన కూడా ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని వెనకాల ప్రభు తనకి ఎంత సమీపస్తుడుగా ఉంటా వచ్చాడో. బహుశా ఐగుప్తులు అందరూ యోసేపు మీద ముద్ర వేసి ఆయన దూరంగా చూసినప్పటికీ బైబిల్ చెబుతున్న మాట, దేవుడు యోసేపుకి తోడుగా ఉంటా వచ్చాడు. దేవుని సన్నిధి యొక్క తీపిని అనుభవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదము అని అంటే ఆయన అనేకులకి దీవెనగా మారిపోతా వచ్చాడు. మనము చేస్తున్న ఏ భక్తి అయినా అది యథార్థమైన భక్తి అయితే, అది నిజమైన భక్తి అయితే, అది ఖచ్చితంగా ఇతరులకి మేలే చేస్తుంది, ఇతరులని ఆశీర్వదిస్తుంది, ఇతరులకి ఎంతైనా ఆ నిత్యత్వానికి క్షేమస్థితిని కలగజేస్తుంది. ఒకవేళ మనము చేస్తూ ఉంటున్న భక్తి ఇతరులకి హానికరంగా లేక ఇతరుల పరిస్థితులని పాడు చేసేదిగా లేక ఇతరుల జీవితాలని భంగం చేసి వారి నిత్యత్వాన్ని పాడు చేసేదిగా ఉంది అని అంటే మనం చేస్తున్న భక్తిని నిజంగా ఒకసారి పునః పరీక్షించుకోవడము ఎంతైనా అవసరము. మనము చేసే యథార్థమైన భక్తి ఎన్నడూ ఇంకొకరికి కీడు కలిగించదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పేతురు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చెబుతూ ఆయన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని చెప్పి అక్కడితో ఆగకుండా ఆయన అంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరికీ మేళ్లు చేస్తూ వచ్చాడు. ఆఖరికి గెత్సెమని వనంలో ఆయన పట్టుకొని పోవడానికి వచ్చిన మాల్కు చెవుని బాగు చేస్తూ వచ్చాడు. ఆయన సిలువ వేసేటప్పుడు స్త్రీలకి ఆయన మంచి ఆలోచన చెప్పాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, ఒక భయంకరమైన విపత్తు రాబోతుందని. ఆయన సిలువ మీద వేలాడినప్పుడు శతాధిపతికి మేలు చేశాడు, దొంగకి మేలు చేశాడు, కురేనీడైన సీమోనికి మేలు చేశాడు, ఎంతమందికి మేలు చేశాడు, సర్వ ప్రపంచానికి మేలు చేశాడు. యోసేపు కూడా తన జీవితంలో దేవునితో నడిచే కొలిది ఈ అద్భుతమైన గుణాన్ని అర్థం చేసుకొని ఆయన ఈ అద్భుతమైన గుణాన్ని పీల్చుకొని ఆయన కూడా మేలు చేసేవాడిగా మనం చూడొచ్చు. ఆయన ఇప్పుడు తన కుటుంబానికి మేలు చేస్తున్నాడు, తన సహోదరులకు మేలు చేస్తున్నాడు, ఐగుప్తు దేశానికి మేలు చేస్తూ ఉంటున్నాడు, ఆయన అందరికీ మేలు చేస్తూ ఉంటున్నాడు. కనుక నిజమైన భక్తి అది ఖచ్చితంగా ఇతరులకి ఇక్కడ హాని చేయదు, నిత్యత్వంలో కూడా హాని చేయదు. అది ఏనాటికైనా ఎదుటి వ్యక్తిని క్షేమస్థితిలోనే ఉంచుతుంది. ఈయన ఈ రకంగా ప్రతిస్పందించడానికి గల కారణము ఏంటి అనంటే తన నాన్నని మళ్ళీ కలుస్తాను అనే ఆశ తనలో పుడతా వచ్చింది.
తన నాన్న మీద ఉంటున్న విపరీతమైన ప్రేమ, తన నాన్నకి తన మీద ఉంటున్న ప్రేమ తిరిగి ఒక దినాన్న మరలా వీళ్ళిద్దరూ కలుసుకుంటారనే ఆ నిరీక్షణ తనకి పుట్టిస్తూ వచ్చింది. తనకి తనలో ఆనందాన్ని పుట్టిస్తూ వచ్చింది. అంతేకాదు ఆయన వీరితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎంత చక్కగా ప్రభుని ఆయన ముందు పెట్టగలుగుతూ ఉంటున్నాడు. అంటే దేవునికి ఉపయోగకరంగా తాను ఉంటా వచ్చాడు. కేవలం ఏదో వర్తమానం చెప్పడం బట్టి కాదు, మాటలు బట్టి కాదు, కానీ ఆయన జీవితం బట్టే దేవుని మహిమ కొరకే ఉపయోగకరంగా యోసేపు ఉండగలుగుతూ వచ్చాడు. దీని మించిన ఆనందం ఏముండగలదు? దేవుణ్ణి సంతోషపెడుతూ, ఇతరులకి మేలు చేస్తూ, దేవునికి ఉపయోగకరంగా మారుతూ, నీ స్వభావం నీ పాత స్వభావం అంతా చంపివేస్తూ, నువ్వు నిదానంగా ప్రతిరోజు ఆయన వలె ఆయనని పోలి నువ్వు మారిపోతూ ఉంటున్నావు అని అంటే దీన్ని మించిన ఆత్మీయ ఆశీర్వాదం, దీన్ని మించిన ఆ భౌతికమైన మేలు ఇంకేముంటుంది? ఒక పక్కన దేవునికి ఘనత, ఒక పక్కన ఇతరులకి క్షేమం, ఒక పక్కన నీ స్వభావంలో మార్పు. ఈ మూడు యోసేపు జీవితంలో జరుగుతూ వచ్చాయి. తన స్వభావంలో చాలా చక్కటి మార్పు. ఒకప్పుడు యాకోబుకి ఆయన ఫిర్యాదులు చెప్పేవాడు, కానీ చెరసాలలో ఉన్నప్పుడు తను తన అన్నల మీద ఏమాత్రం చెప్పలేదు. ఈ అధ్యాయం మొదలుకొని ఆయన తన నాన్నతో కానీ ఫరోతో కానీ అన్నలు చేసిన కీడు గురించి ఏమాత్రం మాట్లాడలేదు. దేవుని ప్రేమని ఈయన తన జీవితంలో చక్కగా అనుభవించగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ దేవుని ప్రేమని ఈయన చూపించగలుగుతూ ఉంటున్నాడు. ఈయన ఇతరులకి పంచగలుగుతూ ఉంటున్నాడు. ఈయన వారి భౌతికమైన అక్కర్లు తీరుస్తూ వారి ఆత్మీయ పరివర్తనకి ఉపయోగకరంగా మారుతూ వచ్చాడు. ఒట్టి ఆత్మీయత అనేది ఉండదు. ఒట్టి ఆత్మీయత, ఒట్టి దేవుడితోనే సంబంధం బాగుంటుంది, ఇంకెవరితో బాగోను అనేది అసంభవము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి అత్యున్నతమైన మాదిరి. యేసుప్రభు వారు ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. శత్రువులకి సహితము, ఆయన ద్వేషించే వారికి సహితం ఆయన మేలునే చేశాడు, ఉపకారాన్ని చేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా ఈ ప్రభుని వెంబడించేటప్పుడు మనం కూడా ఈ రకంగా జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన యథార్థ భక్తి. లేకపోతే మనం చేసేది వేషధారణే. మనము ఎదుటి వ్యక్తిని కొన్నిసార్లు ఖండించే పరిస్థితి వచ్చినప్పటికీ యోసేపు కొన్నిసార్లు వీళ్ళతో గట్టిగా లేక కఠినంగా వ్యవహరించాడు. అయితే ఆ కఠిన వ్యవహారంలో వారి యొక్క స్వభావంలో చక్కటి మార్పు, వారి యొక్క భవిష్యత్తు జీవితాలు బాగుండడానికి చక్కటి రూపుని ఆ యోసేపు ఇస్తూ ఉంటున్నాడు. కనుక యోసేపు యొక్క దృష్టి, యోసేపు యొక్క చూచే ఆ దృష్టి కోణము ఎంతో దైవికంగా ఉంటా వచ్చింది. అంతేకాదు యోసేపు దేవుని యొక్క నమ్మకత్వాన్ని తన సహోదరులకు చెప్పినప్పుడు ఇప్పుడు ముగ్గురులో విశ్వాసం పుడతా వచ్చింది. ఒకటి, యోసేపు కళ్ళు నెరవేర్చబడ్డాయని యోసేపుకి విశ్వాసం. తన అన్నలు దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని సరిచేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని మా కోసం ఇంత పట్టింపు కలిగి యోసేపును ముందు తీసుకొని వెళ్ళాడు. అన్నలకి విశ్వాసం, నాన్నకి విశ్వాసం, నా కుమారుడు ఇంకా బతుకున్నాడు, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడు. ఇటుకి ఈ దేవుణ్ణి వెంబడించడం బట్టి చుట్టుంటున్న ప్రజలకి కూడా మనము వారి ఆత్మీయ క్షేమాన్ని మనం చూడగలము. బహుశా వాళ్ళు తృణీకరిస్తే అది వేరు, కానీ వాళ్ళు స్వీకరించగలిగితే అది వారి ఆత్మలకు ఎంతైనా క్షేమము ఇచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా మనము యోసేపు యొక్క శ్రమలన్నిటిలో కూడా తాను దేవుని యొక్క ప్రణాళికని ఆయన చూడగలుగుతూ వచ్చాడు. యోసేపు జీవితంలో శ్రమలే లేకపోతే దేవుని ప్రణాళికలు ఇంత చక్కగా జరిగేవి. దేవుడు పెట్టిన రహదారే శ్రమ అనే రహదారి. ఆయన ఏ భక్తునితో పనిచేసినా అక్కడికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు కూడా శ్రమనే రహదారి గుండే వెళ్తూ వచ్చారు. అది ఈనాటికి ఇబ్బంది అనిపించవచ్చు, అయితే ఆ శ్రమనే మార్గంలోనే ప్రభు పనిచేసేవాడిగా ఉంటాడు. ఇక్కడ యూసేఫ్ ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు. అన్యాయంగా నిందించబడ్డాడు, ఆయన అన్నల ద్వారా ద్వేషించబడ్డాడు, ఆయన గుంటలో తోయబడ్డాడు, అమ్మబడ్డాడు. అంతా అన్యాయమే. ఆయన బానిసగా పనిచేస్తూ ఉంటున్నాడు. ఇంత సాహుకారైన యూసేఫ్ బానిసగా పనిచేస్తూ ఉంటున్నాడు. అక్కడ కూడా ఆయన పాపం చేయకుండా తనని తాను కాపాడుకుంటే అన్యాయంగా తన మీద అభాండము వేసి ఆయన చెరసాలు పాలు చేస్తూ వచ్చాడు. చెరసాలలో కూడా ఈ వ్యక్తి ఎంత చక్కగా ప్రభులో ఆనందించగలుగుతూ వచ్చినాడు. ఇదే కదా దేవుని యొక్క అద్భుతమైన ఆ యోసేపు యొక్క జీవితంలో తీసుకొని వచ్చిన పరివర్తన. ఈ పరివర్తన యోసేపు యొక్క జీవితంలో ఎంత ఆశీర్వాద కారణంగా చేస్తూ వచ్చింది. ఒకవేళ యోసేపే పాతల తాను మారని వాడిగా ఉండుంటే అన్నల కీడు చేసేవాడేమో, అనలని వాళ్ళు చేసిన దాన్ని బట్టే ఆయన వారికి ప్రతిస్పందిస్తే వారందరూ కూడా బానిసలైపోయేవారు కదా.
అని యోసేపు ఎంత చక్కటి యేసుక్రీస్తు ప్రభువారి గుణగణాల్ని ఆయన ప్రదర్శించినట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా తాను ప్రభుతో ఇంత చక్కగా నడిచిన కారణాన ఆయన తన కుటుంబం అంతటికి అద్భుతమైన ఆశీర్వాదంగా ఉండగలుగుతా ఉంటున్నాడు. ఎలాంటి ఆశీర్వాదము? తన అన్నంలో ఒక క్యారెక్టర్ చేంజ్, లేకపోతే ఒక మార్పు, ఒక స్వభావపు మార్పును తీసుకొని వచ్చాడు. తన తండ్రిలో ఒక ఆనందాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన తన చుట్టూన్న వారి ఆకలిని తీరుస్తూ వచ్చాడు. ఒక పక్కన ఐగుప్తు దేశానికి తన మోతాదులో లేక తన అంతస్తులో తను ప్రభుని పరిచయం చేస్తూ వచ్చాడు. యోసేపు వీటన్నిటి ద్వారా ఎంతైనా క్షేమాన్ని ఆయన అనుభవించగలుగుతూ వచ్చాడు. తన అన్నల ద్వారా, ఈ పరిస్థితుల అన్ని ద్వారా దేవునికి మహిమ తీసుకొని వచ్చాడు. అన్నల్లో ఒప్పుకోళ్ళు తీసుకొని వస్తూ వచ్చాడు. దేవుని మీద విశ్వాసం తీసుకొని వస్తూ వచ్చాడు. కుటుంబంలో ఆనందం, సంతోషము, ద్వేషముతో ఒకళ్ళంటే ఒకళ్ళు పడని కుటుంబము, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకునే ఈ కుటుంబంలో ఐక్యత తీసుకొని వచ్చాడు. వీళ్ళందరికీ స్వేచ్ఛతో ఆయనతో భోజనము చేసే అనుభవం 15వ వచనంలో ఆయన స్వేచ్ఛని అనుగ్రహిస్తూ వచ్చాడు. వారందరికీ కరువు కాలంలో మంచి భోజనము ఆయన అందిస్తూ వచ్చాడు. ఒక భవిష్యత్తు కూడా ఆయన ఇవ్వగలుగుతూ వచ్చాడు. నా దగ్గరకు వచ్చేయండి, ఇక్కడి నుంచి క్షేమంగా నేను మిమ్మల్ని చూసుకుంటానని ఒక భవిష్యత్తు ఇవ్వగలుగుతూ వచ్చాడు. వారికి డబ్బు ఇవ్వగలుగుతూ వచ్చాడు. ఆయన చెప్పిన మాటని, అంటే ప్రభు తనకి ఎట్లా మాట నెరవేర్చాడు, ఇప్పుడు తాను కూడా ఇతరుల పక్షంగా మాటను నెరవేర్చగలుగుతూ ఉంటున్నాడు. ఆయన వారి నిత్యత్వానికి మిగిలిపోయే ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతున్నాడు. అంతేకాకుండా ఈ భాగాలన్నింటినీ చదివిన ప్రతి ఒక్కరి హృదయంలో నిత్యత్వానికి ఒక ఆశని పుట్టించగలుగుతూ ఉంటున్నాడు. ఒక యోసేపు ప్రభుత్వం నడిచిన కారణాన, ఒక యోసేపు ప్రభుని సంతోషపెట్టాలనుకున్న కారణాన ఎంతమందికి ఈ వ్యక్తి ఆశీర్వాదంగా, ఎంతమందికి ఈ వ్యక్తి ఆనందాన్ని పుట్టించే కారకుడిగా మారగలుగుతా వచ్చాడు. అంతేకాకుండా ఎప్పుడైతే తన అన్నలు ఈ యొక్క వార్తను తీసుకొని తన నాన్న దగ్గరకు వస్తూ వచ్చారో, అప్పుడు ఆయన చివరిగా చెప్పి పంపిస్తున్న మాట 24వ వచనంలో, మీరు ఏమాత్రం కలహపడద్దు, అంటే సమాధానంతో వారిని పంపిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు యోసేపుని కలవరబెట్టారు, కానీ యోసేపు వారికి సమాధానం ఇచ్చి పంపించగలుగుతూ ఉంటున్నాడు. ఎంత వ్యత్యాసం! ఇస్రాయేలు యోసేపు పంపించిన లేక ఆ సమృద్ధి అయిన ఏర్పాట్ల బండ్లు ఇవన్నీ చూసి ఆయన ఒప్పించబడి, ఇప్పుడు నేను ఒప్పించబడ్డాను, నా కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చనిపోకముందు ఆయనను చూస్తాను. అంటే ఈ కుటుంబం అంతా చక్కగా ఐక్యపరచబడతా వచ్చింది, చక్కగా దగ్గరకు వస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ కుటుంబం ద్వారా దేవుడు తన మెసయా పిలుపుని నెరవేర్చుకుంటూ వచ్చాడు, మానవాళి రక్షణని సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యోసేపు యొక్క జీవితంలో నేను చేసిన కార్యం దేవా, నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ మారంతరం ఈనాటికి వాస్తవమైందే. కనుక మా జీవితాల్లో మేము కూడా అన్ని పరిస్థితుల్లో ప్రకవాళ్ళతో చక్కగా వ్యవహరించడానికి నీవు గద్దె మీద ఉన్నావని, సమస్తాన్ని ఏలుతుంటున్నావని, సమస్తాన్ని నిర్వహించేవాడవని ఆ విశ్వాసముతో మేము చేదు వేరు లేకుండా మా చుట్టుంటున్న వారిని ఆశీర్వాదం కొరకు వ్యవహరించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.